మూలధన సాంద్రత పద్ధతులు మూలధన సాంద్రత పద్ధతులు అంటే మూలధన సాంద్రత పద్ధతులన్నీ కూడా వెనుకబడిన దేశాల ఆర్థిక అభివృద్ధికి అభిలక్షణీయమని చెప్పి కొంతమంది అర్థశాస్త్రవేత్తలు మనకి వివరించారు అయితే మూలధన సాంద్రత పద్ధతులు సమర్థించడానికి గల కారణాలు చూసుకున్నట్లయితే ఉత్పత్తి సామర్థ్యం ఉత్పాదకత పెరుగుదల అనేవి రెండు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అంటే మూలధన సాంద్రత పద్ధతులు ఉత్పత్తి సామర్థ్యమును ఉత్పత్తి సామర్థ్యంలో ఉత్పాదకత పెంచడానికి ఉత్పాదకతను పెంచడానికి అనేక రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది తర్వాత మూలధన సాంద్రిత పద్ధతిలో మూలధన కల్పన రేటును పెంచితే రేట్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్ అనేది పెంచడానికి అవకాశం ఉంది అభివృద్ధి రేటు పెరుగుదల అంటే మూలధన సాంద్రిత పద్ధతిలో అభివృద్ధి రేటును కూడా పెంచి ఆర్థిక అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేస్తూ ఉంటుంది మూలధన మూలధన సాంద్రిత పద్ధతులు పెట్టుబడికి అవసరమైన మిగుళ్లను కూడా పెంచుతూ ఉంటాయి తర్వాత దీర్ఘకాలిక ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తూ ఉంటాయి తర్వాత మనకి భారీ స్థాయి ఉత్పత్తి ఆదాలను కూడా మనకు అలగజేస్తూ ఉంటాయి అంతే ఉత్పత్తి వ్యయాలు తగ్గించి ఆదాలు అనేవి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది తర్వాత అవస్థాపన సౌకర్యాల యొక్క అవస్థాపన సౌకర్యాలు కూడా పెరగడానికి కూడా అవకాశం ఉంది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట మూలధన సాంద్రత పద్ధతులు విస్తరణ ఫలితాలను కూడా కలగజేస్తూ ఉంటాయి తర్వాత ఇది సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి అనేక రకాలుగా దోహదం చేస్తూ ఉంటుందన్నమాట కాబట్టి మూలధన సాంద్రిత పద్ధతులు కనుక మనం చూసుకున్నట్లయితే మూలధన సాంద్రత పద్ధతిలో మనకి సాంకేతిక పరిజ్ఞానం యొక్క అభివృద్ధి ఆ అవస్థాపన సౌకర్యాలు పెరుగుదల తర్వాత ఆర్థిక అభివృద్ధి రేటు పెరుగుదల దీర్ఘకాలిక ఉద్యోగిత అవకాశాలు భారీ ఉత్పత్తి ఆదాలు ఉత్పత్తి సామర్థ్యం ఉత్పాదక పెరుగుదల ఇవన్నీ కూడా మనకి మూలధన సాంద్రిత పద్ధతిలో మనకి కనబడుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఇన్ని రకాలైన అంశాలు సుగుణాలు ఉన్నాయి కాబట్టి దీనిని అనేకమంది అర్థశాస్త్రవేత్తలు సమర్థించారు అయితే దీనిలో కూడా కొన్ని లోపాలు కనబడుతూ ఉన్నాయి ఏంటి ఆ లోపాలు చూసుకున్నట్లయితే మూలధన సాంద్రత పద్ధతులు వెనుకబడిన దేశాల్లో కొన్ని సమస్యలు కూడా దారి తీయడానికి ఉన్నాయి ఎందుకంటే మూలధన కొరత అనేది ఎక్కువగా ఉంటుంది వెనుకబడిన దేశాల్లో మనకు అసలు ఉత్పత్తి సామర్థ్యము ఉత్పత్తి పెంచకపోవడానికి కారణం ఏంటంటే మూలధనం కొరత ఆ మూలధనం కొరత వల్ల ఏమవుతుందంటే అభివృద్ధిని సాధించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు అనేవి కూడా వస్తూ ఉంటాయి ఎందుకంటే మనకి ఎప్పటికప్పుడు టెక్నాలజీ మారిపోతూ ఉంటుంది ఈ మారిపోతున్న టెక్నాలజీకి పరిజ్ఞానానికి తగ్గట్టుగా మన యొక్క ఉత్పత్తి శక్తి కూడా లేదా మూలధనం కూడా మారాల్సిన మూలధన సాంద్రిత పద్ధతులు కూడా మారాల్సిన అవసరం ఉంది కానీ ఇంత టెక్నాలజీ మారిపోతున్నప్పుడు వెనుకబడిన దేశాలు ఎంతవరకు వాటిని భరించగలవు అన్న అంశాన్ని కూడా మనం పరిగణించాల్సి ఉంటుంది తర్వాత మూలధన సాంద్రిత పద్ధతిలో అధిక ఫలన కాలం అంటే ద్రవ్యోల్బణ ఒత్తిడిలు కూడా ఏర్పడటానికి అవకాశం ఉంది తర్వాత విదేశీ మారక సమస్య ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఎక్కువగా మన యంత్రాలని ఇతర దేశాల నుంచి మూలధన సాంద్రిత పద్ధతిలో ఎక్కువగా యంత్రాలని లేదా వస్తువులు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఎక్కువ ద్రవ్యం చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది పెట్టుబడి అధికంగా ఉంటుంది పొదుపు మూలధన కల్పన తక్కువగానే ఉన్నందున వెనుకబడిన దేశాల్లో ఏమవుతుందంటే తగినంత పెట్టుబడి సమకూర్చుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆర్థిక స్తోమత కేంద్రీకరణకు దోహదం చేయొచ్చు ప్రాంతీయ అసమానతలు ఏర్పడతానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఇన్ని రకాలైన లోపాలు మనకు కనబడుతూ ఉంటాయి అయితే మరి శ్రమ సాంద్రిత మరి మూలధన సాంద్రిత పద్ధతులకు సుగుణాలు మరియు లోపాలు కనుక మనం గమనించినట్లయితే వెనుకబడిన దేశాలు ఈ రెండు పద్ధతులను కూడా ఉపయోగించవలసి ఉంటుంది ఎందుకంటే శ్రమ సాంద్రిత పద్ధతుల వలన ఉద్యోగ అవకాశాలు పెంచి మనం ఏం చేయొచ్చు సాంఘిక న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది మూలధన సాంద్రిత పద్ధతుల వలన ఏం చేయొచ్చు మూలధన సాంద్రత పద్ధతుల వలన అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి రేటు పెరుగుతాయి తర్వాత వెనుకబడిన దేశాలు ఆర్థిక అభివృద్ధి రేటు ఎంత అవసరమో సాంఘిక న్యాయం కూడా అంతే అవసరం కాబట్టి ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా వెనుకబడిన దేశాలు అటు సాంద్రిత శ్రమ సాంద్రిత పద్ధతులు అవసరము మూలధన సాంద్రిత పద్ధతులు కూడా అవసరమవుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి భారీ పరిశ్రమల్లో మూలధన సాంద్రత పద్ధతులు అనేవి అను చాలా అవసరం కానీ అనుషంగిక పరిశ్రమలో మాత్రము శ్రమ సాంద్రత పద్ధతులను ఉపయోగించవచ్చు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనకి మనకి భారీ పరిశ్రమలు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏమైతే ఉన్నాయో అక్కడ మూలధన సాంద్రిత పద్ధతులను పెట్టుకు ఉపయోగించుకుంటూ మనకి అనుషంగిక పరిశ్రమలు చిన్న తరహా పరిశ్రమలు కుటీర పరిశ్రమలు ఇవన్నీ ఏమైతే ఉన్నాయో అక్కడ ఉత్పత్తి శ్రమ సాంద్రిత పద్ధతులను కూడా ఉపయోగించడానికి అవకాశం ఉందన్నమాట కాబట్టి మనకి చిన్న అదేంటి మొదటి ప్రణాళికలో ప్రణాళికల్లో కనుక మనం గమనించినట్లయితే ఈ ప్రణాళికల్లో భారీ పరిశ్రమలు భారీ మరియు కీలక పరిశ్రమల్లో మూలధన సాంద్రిత పద్ధతులకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు చిన్న తరహా కుటీర పరిశ్రమల్లో మాత్రం శ్రమ సాంద్రిత పద్ధతులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం అనేది జరిగింది అయితే ఇక్కడ మనకి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏమవుతుందంటే వ్యవసాయంలో కానీ లేదా రంగంలో కానీ లేదా భారీ పరిశ్రమలు కానీ శ్రమ సాంద్రత లేదా మూలధన సాంద్రత పద్ధతులు మాత్రమే ఎంపిక చేసుకొని తుది నిర్ణయం చేపడతాము చేపడుతూ ఉంటాం అంటే ఆర్థిక అభివృద్ధి వ్యూహంలో స్ట్రాటజీలో ఉత్పత్తి పద్ధతుల ఎంపిక అనేది వృద్ధి వ్యూహంలో స్వభావాన్ని నిర్ణయించడానికే కానీ అది పూర్తిగా ఆర్థిక వ్యవస్థ యొక్క సామర్థ్యం పైన పనిచేయడానికి ప్రభావితం కలిగించడానికి అవకాశం లేదు కాబట్టి ఏ దేశంలో ఉన్న ఉత్పాదక వనరుల నిష్పత్తులను బట్టి ఏ దేశం ఏ ఉత్పత్తి పద్ధతి అత్యధిక సమర్థవంతమైనదో దానిని ఎంపిక చేసుకోవాలి కాబట్టి వ్యయమును లేదా ఇంకో రకంగా చూసుకోకుండా ఏ ఉత్పత్తి పద్ధతుల ద్వారా మనది భారతదేశం అభివృద్ధి చెందించవచ్చు ఏ ఉత్పత్తి పద్ధతి ద్వారా ఏ శ్రమ శ్రమశాందిత పద్ధతుల ద్వారా మనకు ఆ తక్కువ ఆదాయంతో ఎక్కువ వస్తువులను ఉత్పత్తి చేయొచ్చు ద్రవ్యం వృధా కాకుండా చూసుకోవచ్చు అని మనం గనక గమనించి చూసుకున్నట్లయితే తప్పనిసరిగా మన భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు రెండు పద్ధతుల ద్వారా కూడా గణనీయమైన అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంది ఎందుకంటే మనది వ్యవసాయ రంగం ఎక్కువ శాతం వ్యవసాయ రంగం దాదాపు డెబ్బై శాతం మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి మన భారతదేశం లాంటి దేశాల్లో శ్రమ సాంద్రిత పద్ధతి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది కానీ మరి శ్రమ సాంద్రిత పద్ధతిని ఉపయోగించుకోవడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఉత్పత్తి ప్రక్రియ అభివృద్ధి అనేది చాలా నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది కానీ మీరు మీరు గమనించండి మీరు అభివృద్ధి చెందిన దేశాల్లో వాళ్ళు పారిశ్రామిక రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఏంటంటే అక్కడ ఉపాంత మూలధన సామర్థ్యానికి మూలధన సాంద్రతకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు మూలధన సాంద్రతకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వాళ్ళు అతి త్వరలోనే చాలా తక్కువ సమయంలోనే వాళ్ళ దేశాలు పారిశ్రామిక పరంగా వాళ్ళు అభివృద్ధి చెందడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ మనకి పారిశ్రామిక పరంగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లయితే మూలధన సాంద్రత పద్ధతులను ఉపయోగించుకున్నట్లయితే మన బా మన దేశం కూడా ఎక్కువగా అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంది కానీ మన భారతదేశం అంతా కూడా ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న ప్రజలు జనాభా ఎక్కువ కాబట్టి మనం ఎక్కువగా శ్రమ సాంద్రిత పద్ధతులకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది